దళితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా అవమానపరిచారని ఆ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 10 రోజులుగా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దళిత కులాల్లో ఎవరు పుట్టాలని కోరుకోరు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సాక్షిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్కు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడంది. ప్రస్తుతం దళిత విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఎందుకు మీ నిరసన వ్యక్తం చేస్తున్నారు, మీ ప్రధానమైన డిమాండ్? ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి, ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దళితుల పట్ల అవమానించడం చాలా బాధాకరం. ఎందుకంటే దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటే నీకు చాలా ఏ విధంగా ఉందో ఇప్పుడు మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. అగ్రగుణంలో పుట్టినటువంటి వాడివి నువ్వు, ఈరోజు నీకు ఎందుకు ముఖ్యమంత్రి చేశారు, ఎవరు ఓట్లతో గెలిచావు నువ్వు? ఈరోజు దళితులు గిరిజనులు గెలిచే వేసిన ఓట్లకే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలా? మేము ఒకటే చెప్తున్నాం, దళితుల పట్ల నువ్వు రాజ్యాంగంలో ఎవరైనా ఉన్నారంటే, రాజ్యాంగంలో మంచి ఒక శక్తితాయిగా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దళితులే ఉన్నారు. దళితులే ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారు. నువ్వు ఒకటే చెప్తున్నావు ఇవాళ డిమాండ్, విద్యార్థులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏదైతే ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటున్నా చెప్తావో దాన్ని ఇమ్మీడియట్లీ నువ్వు అంబేద్కర్ కాళ్ళు పట్టుకొని ఈ దళితులకి క్షమాపణ చెప్పాలా? ఈరోజు ఈ యొక్క దళిత ఓటులతో ఈరోజు గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా యొక్క ఎస్సీ ఎస్టీ యొక్క మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండాలంటే సమర్థవంతంగా ఈ యొక్క పనిచేస్తున్నారంటే కేవలం ఈ యొక్క దళితులను మేము మాత్రమే చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మేము వేసినటువంటి ఓటులతో ఈరోజు నువ్వు గద్దెనెక్కి ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో మీరు ఇదే విధంగా కానీ ప్రవర్తన చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని సముద్రంలో కలిపేస్తామని ఈనాడు మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీకు చెప్పండి, మీరేమంటారు? రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దళితుల్లో పుడతారా అని అడిగినారు. యావత్ భారతదేశం పవిత్రంగా పూజించే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మా దళితుడు, మా దళితుడు, మా దళితుల్లో పుట్టినటువంటి వ్యక్తి. మమ్మల్ని అవమానిస్తే ఆయన అవమానించినట్టే. కాబట్టి మీరు ఆ మాట అనడం ముమ్మాటికి దేశద్రోహం, రాష్ట్రద్రోహం. ఎంతో మంది ఎస్సీలు రాష్ట్రపతులు అయినారు, ఐఏఎస్ అయినారు, కర్ణాటకలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఒక ఎస్సీ, మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్ణాలు మమ్మల్ని ఎంత అనగార్చి అదుపు తక్కి అధపాతాలను తొక్కాలని చూస్తుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే తెలిసిపోతుంది. ఎస్సీల పట్ల ఆయనకి ఎటువంటి భావజాలం ఉందో ఆయన బహిరంగంగా ప్రకటించారు. కాబట్టి మేమందరం కూడా దళితులమందరం ముద్ద కంఠంతో ప్రశ్నిస్తున్నాం. మీరు మమ్మల్ని గౌరవపరచాలంటే అంబేద్కర్ పాదాల మోకరిల్లి క్షమాపణ